वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभ। हाय फ्रेंड्स, नेनु मी बालाजी कोसूरी। वेलकम टू माय चैनल कोसूरी मैथमेटिक्स यूट्यूब चैनल। ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోలని మీరు నోటిఫికేషన్గా పొందుతారు. ఓకే, నేను మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. నేను మరెన్నో వీడియో లెక్చర్స్ని చేయగలుగుతాను. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు నేను న్యూమరికల్ అనాలిసిస్లో ఫాల్స్ పొజిషన్ మెథడ్లో ప్రొసీజరు మరియు దాని ఇంట్రడక్షను, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్, ఆన్సర్ వరకు చెప్పాను. ఇప్పుడు ఇది సెకండ్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్లే ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా కానీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, క్వశ్చన్లోకి వెళ్తే, యూజింగ్ ఫాల్స్ పొజిషన్ మెథడ్ టు అప్రాక్సిమేట్ ఫర్ ద ఫంక్షన్ ఫాఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ విత్ పి నాట్ ఈక్వల్స్ టు 3 అండ్ పి 1 ఈక్వల్స్ టు 2, దెన్ ఫైండ్ పి 3. ఫాల్స్ పొజిషన్ మెథడ్ ని యూజ్ చేసుకొని ఇచ్చిన ఫంక్షన్ కి పి 3 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ గివెన్ దట్ ఏముంది, మనకి వాళ్ళే ఇచ్చారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ అని ఇచ్చారు. తర్వాత పి నాట్ ఈక్వల్స్ టు 3 ఇచ్చారు. తర్వాత పి 1 ఈక్వల్స్ టు 2 ఇస్తే అయితే మనం పి 3 ని ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ ఫాల్స్ పొజిషన్ మెథడ్ లో ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి. తర్వాత ఇంటర్వెల్ మన పి నాట్ పి 1 వాల్యూస్ వాళ్ళే ఇచ్చారు. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, పి నాట్ పి 1. తర్వాత స్టెప్ లో ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బిని క్యాలిక్యులేట్, అంటే ఎఫ్ ఆఫ్ పి నాట్ ని ఎఫ్ ఆఫ్ పి 1 వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పి నాట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ పి నాట్ అంటే 3² - 6, అంటే 9 - 6 ఈక్వల్స్ టు ఎంత, 9 - 6 ఈక్వల్స్ టు 3. 3 కి 0 కి రిలేషన్ ఏంటి, 3 > 0, అంటే మనకేమొచ్చింది, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ పి నాట్ ఈక్వల్స్ టు 3 > 0 అని వచ్చింది. తర్వాత ఎఫ్ ఆఫ్ పి 1 ఈస్ ఎఫ్ ఆఫ్ పి 1, పి 1 వాల్యూ అంతా 2² - 6. పి 1 అంటే 2 2² అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ కాబట్టి 2² 4 - 6 ఈక్వల్స్ టు -2 < 0, అండ్ దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ పి 1 ఈక్వల్స్ టు -2 అని మనకు తెలిసింది. దేర్ ఫోర్ మనకేం తెలుసు, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ పి 2 పి 1 అనేది > 0 వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ పి పి నాట్ వాల్యూ ఏమొచ్చింది, > వచ్చింది. సో దేర్ ఫోర్ ద రూట్ ఈస్ లైస్ బిట్వీన్ పి 1 కామా పి నాట్. ఓకే, మరి మన అప్రాక్సిమేట్ థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి, అప్రాక్సిమేట్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్రాక్సిమేట్ రూట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, బై యూజింగ్ ద సీక్వెంట్ ఫార్ములా. ఓకేనా, మనం ఫస్ట్ ఇటరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, పి 3 వాల్యూ రావాలంటే ఏ ఇటరేషన్ దగ్గర వచ్చింది, సెకండ్ ఇటరేషన్ దగ్గర వచ్చింది కాబట్టి అందుకే ఫస్ట్ పి 1 క్యాలిక్యులేట్ చేద్దాం, సరే పి 2 క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత పి 3. అంటే ఫస్ట్ పి 1 ఫస్ట్ ఇటరేషన్ లో పి 2 వాల్యూ, తర్వాత సెకండ్ ఇటరేషన్ లో పి 3, అప్పటి వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ వచ్చేసి బై ద సీక్వెంట్ ఫార్ములా, బై ద సీక్వెంట్ ఫార్ములా మనకేముంది, పిఎన్ ఈక్వల్స్ టు పిఎన్ మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ పిఎన్ మైనస్ 1 పిఎన్ మైనస్ 1 ఇంటూ పిఎన్ మైనస్ 1 మైనస్ పిఎన్ మైనస్ 2 బై ఎఫ్ ఆఫ్ పిఎన్ మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ పిఎన్ మైనస్ 2. ఇంకేనా, ఇది ఫార్ములా ఫర్ ఆల్ ఎన్ ఈక్వల్స్ టు 2, 3. సో ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి ఫర్ ఎన్ ఈక్వల్స్ టు 2, మరి ఎన్ ఈక్వల్స్ టు 2 అయితే ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి. ఓకేనా, మరి ఎన్ ఈక్వల్స్ టు 2 కాబట్టి పి 2 ఈక్వల్స్ టు ఏమైంది, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం, పి 2 మైనస్ పి 1 మైనస్ ఎఫ్ ఆఫ్ పి 1 మైనస్ ఇంటూ పి 1 మైనస్ పి నాట్ బై ఎఫ్ ఆఫ్ పి 1 మైనస్ ఎఫ్ ఆఫ్ పి. మనం ఈ పి 1 వాల్యూ తెలుసు మనకి. ఓకేనా, ఇఫ్ పి 1 ఈక్వల్స్ టు ఎంత, పి 1 ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన పాయింట్ ఉంది పి 1 ఈక్వల్స్ టు 2, దెన్ ఎఫ్ ఆఫ్ పి 1 ఈక్వల్స్ టు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన ఎఫ్ ఆఫ్ పి 1 ఈక్వల్స్ టు -2 > 0 వచ్చింది. ఇఫ్ పి నాట్ ఈక్వల్స్ టు ఎంత తెలుసు, 3 తెలుసు, దెన్ ఎఫ్ ఆఫ్ పి నాట్ ఈక్వల్స్ టు మనకి ఎంత తెలుసు అంటే
త్రీ అని తెలుసు. ఆల్రెడీ మనం ఏబో ఇటరేషన్ లో క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఈ వాల్యూస్ ని తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పీ టూ ఈక్వల్స్ టు పీ వన్, పీ వన్ అంటే అంత టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పీ వన్, ఎఫ్ ఆఫ్ పీ వన్ అంత మైనస్ ఆఫ్ మైనస్ టూ ఇంటూ పీ వన్ మైనస్ పీ టూ. పీ వన్ అంట టూ మైనస్ త్రీ బై ఎఫ్ ఆఫ్ పీ వన్, ఎఫ్ ఆఫ్ పీ వన్ అంటే అంత మైనస్ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పీ నాట్ మైనస్ త్రీ. ఇది సింప్లిఫై చేద్దాం, టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ, టూ మైనస్ త్రీ అంటే అంత మైనస్ వన్, మైనస్ టూ మైనస్ త్రీ అంటే మైనస్ ఫైవ్. ఓకేనా, ఎంత వచ్చింది టూ ప్లస్ మైనస్ మైనస్ ఏమైంది టూ బై ఫైవ్ అయింది. ఓకేనా, నేను ఎల్సిఎం చేస్తే ఫైవ్ టెన్ ప్లస్ టూ అంటే ట్వెల్వ్ బై ఫైవ్. ఓకేనా, పీ టూ ఈక్వల్స్ టు ట్వెల్వ్ బై ఫైవ్. ఈ పీ టూ వాల్యూని నేను చెప్పినా కదా, అంటే మనకి ఏమి ఇవ్వనప్పుడు ఏం చేయాలి, డెసిమల్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఫిక్స్లో పెట్టుకోవాలి, క్యాల్సిని క్యాల్సిని ఫిక్స్లో పెట్టుకోవాలి. ఇది నాన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కాబట్టి డిగ్రీలో ఉండాలి. షిఫ్ట్ మోడ్ సిక్స్ ఫిక్స్ ఫైవ్ ప్లేసెస్ పెట్టుకుందాం అంతే. ఓకేనా, ఫైవ్ ప్లేసెస్ పెట్టుకుందాం. టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇవ్వలేదు అంటే ఫిక్స్ ఫైవ్ పెట్టుకుంటే మనకి ఫిక్స్ బాగుంటుంది, క్లారిటీగా ఉంటుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ట్వెల్వ్ బై ఫైవ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ట్వెల్వ్ బై ఫైవ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. న్యూమరేటర్ ఎలా ఉంది, డినామినేటర్ ట్వెల్వ్ డివైడ్ ఫైవ్ ఎంత వచ్చింది, ఇక్కడ ఎస్టీ కొట్టండి, టూ పాయింట్ ఫోర్ ట్రిపుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో ఎంత వచ్చింది మనకి వాల్యూ. పీ టూ ఈక్వల్స్ ఎంత వచ్చింది, ట్వెల్వ్ పాయింట్ ట్వెల్వ్ బై ఫైవ్ అంటే ఎంత, పీ టూ ఈక్వల్స్ టు టూ పాయింట్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో. ఇది పీ టూ వాల్యూ. మరి ఎఫ్ ఆఫ్ పీ టూ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ పీ టూ అంటే ఏంటిది, పీ టూ స్క్వేర్ మైనస్ సిక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. పీ టూ స్క్వేర్ అంటే టూ పాయింట్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో హోల్ స్క్వేర్ అంటే దీన్ని హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది చూడండి ఆన్సర్ సరే చూడండి, ట్వెల్వ్ బై ఫైవ్ అంటే టూ పాయింట్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో. ఓకేనా, ఆన్సర్ స్క్వేర్ మైనస్ ఎత్తున్నా చూడండి ఏమవుతుంది, ఎస్టి మైనస్ ఎంత మైనస్ టూ పాయింట్ మైనస్ జీరో పాయింట్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది వాల్యూ, ఎఫ్ ఆఫ్ పీ టూ వాల్యూ మైనస్ టూ పాయింట్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో అంటే ఇది లెస్ దెన్ జీరో. ఎఫ్ ఆఫ్ పీ టూ అనేది లెస్ దెన్ జీరో కాబట్టి మనకి ఎబో వాటి నుండి ఈ ఎబో రెండింటి నుండి కూడా గ్రేటర్ దెన్ వాల్యూ కావాలంటే ఇది గ్రేటర్ దెన్ వాల్యూ. ఓకే, మనకి ఏమొచ్చింది గ్రేటర్ దెన్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ పీ నాట్ ఈస్ గ్రేటర్ దెన్ జీరో. ఓకేనా, ఎఫ్ ఆఫ్ పీ నాట్ ఈస్ గ్రేటర్ దెన్ జీరో, దేర్ ఫోర్ ద రూట్ ఈస్ లైస్ బిట్వీన్ పీ టూ కామా పీ నాట్. సరే, పీ నాట్ కామా ఆర్డర్లో రాసుకుందాం, పీ నాట్ కామా పీ టూ. ఓకే, మరి ఏమైంది వేయర్. ఓకే, మనకి విత్ ఇన్ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ అని ఇచ్చినప్పుడు మాత్రం సెకండ్ సమ్ మోడల్లో చేయాలి. మనకి విత్ ఇన్ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ అది ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఒక్క స్టెప్పే మారుతుంది. పీ నాట్ ఈక్వల్స్ టు పీ వన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే త్రీ అవుతుంది. తర్వాత ఇంకా వాల్యూ ఏముందంటే మనకి, ఓకే, మరి దీని నుండి ఎఫ్ ఆఫ్ పీ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పీ వన్ ఈక్వల్స్ టు ఏమైంది అంటే త్రీ అయింది. అంటే మనం పీ నాట్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి, పీ త్రీ తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ పీ వన్ ప్లేస్ లో పీ త్రీని కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఈ వాల్యూ. తర్వాత సెకండ్ ఇటరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సెకండ్ ఇటరేషన్ వచ్చేసి ఇంకేనా, మనకి ఇదే ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఇంటర్వెల్ ఇవ్వలేదు కదా, ఇంటర్వెల్ సారీ యాక్యురేట్ విత్ ఇన్ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ అని ఇవ్వలేదు, అప్రాక్సిమేట్ అండ్ వరకు ఇవ్వలేదు కాబట్టి సెకండ్ మోడల్లో ఇచ్చాను. ఆ సెకండ్ మోడల్లో లాగా చేసినాం, ఇది ఒక్కటే కొంచెం ఇక్కడ ఈ స్టెప్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది. ఓకే, తర్వాత సెకండ్ ఇటరేషన్ ఫర్ ఎన్ ఈక్వల్స్ టు త్రీ. ఓకేనా, వాడు త్రీ వరకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి పీ త్రీ ఈక్వల్స్ టు పీ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పీ టూ ఇంటూ పీ టూ మైనస్ పీ వన్ బై ఎఫ్ ఆఫ్ పీ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పీ వన్. ఓకే,
మనం ఏదో ఈక్వేషన్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఏమని క్యాలిక్యులేట్ చేసినాం, పి నాట్ వాల్యూ తెలుసు, ఓకే, పి నాట్ ఈక్వల్స్ టు పి వన్ ఈక్వల్స్ టు తెలుసు, 3 అని తెలుసు. తర్వాత ఎఫ్ ఆఫ్ పి నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి వన్ ఈక్వల్స్ టు 3 అని తెలుసు, ఈ రెండు వాల్యూస్ తెలుసు. ఇంకా మనకేం తెలుసు, ఎఫ్ ఆఫ్ పి టూ, ఓకే, పి టూ ఈక్వల్స్ టు 2.4 అని తెలుసు. ఎఫ్ ఆఫ్ పి టూ ఏం తెలుసు అంటే మైనస్ 2. ఎఫ్ ఆఫ్ పి టూ వాల్యూ ఎంత తెలుసు మనకి, మైనస్ 0.2400. ఇంతని తెలుసు. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఈజీ ఉంటుంది. ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో పుట్ చేద్దాం, పీ త్రీ ఈక్వల్స్ టు పీ టూ. పీ టూ అంటే ఎంత, 2.4 మైనస్ ఎఫ్ ఆఫ్ పీ టూ. ఎఫ్ ఆఫ్ పీ టూ అంటే ఎంత, మైనస్ ఆఫ్ మైనస్ 0.2400000 ఇంటూ నెక్స్ట్. ఇంకేముంది, ఇంకా ఇక్కడ మనకి వాల్యూ పీ టూ మైనస్ పీ వన్. పీ టూ, పీ టూ వాల్యూ ఎంత మనకి, పీ టూ వాల్యూ ఎంత ఉంది, 2.4 మైనస్ పీ వన్ వాల్యూ 3. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఎఫ్ ఆఫ్ పీ టూ, ఎఫ్ ఆఫ్ పీ టూ ఎంత ఉంది, ఎఫ్ ఆఫ్ పీ టూ మైనస్ 0.2400000 మైనస్ 0.2400000 మైనస్ ఎఫ్ ఆఫ్ పీ వన్. ఎఫ్ ఆఫ్ పీ వన్ అంటే ఎంత మనకి, 3 అని తెలుసు. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం, 2.4 మైనస్, ఓకేనా, దీని క్యాల్సిలో ఎంటర్ చేద్దాం ఈ వాల్యూని. ఓకే, 2.400000, ఓకేనా, దీని 0000 అని రాయాలి, 2.400000 అని రాయాలి, సారీ ఫర్ ద మిస్టేక్. ఓకే, మైనస్ ఇక్కడ మైనస్ ఇండు మైనస్ కాబట్టి ప్లస్గా కన్సిడర్ చేసుకున్న, ప్లస్ 0.2400000 ఇంటూ న్యూమరేటర్ అలాంగ్ విత్ డినామినేటర్ 2.4 మైనస్ 3 డివైడ్స్ ఎంత మిగిలింది, మైనస్ 0.2400000 మైనస్ 3 ఈక్వల్స్ టు కొడితే ఎంత, 2.444. దీని మీనింగ్ ఏంటంటే ఎంత వచ్చింది మనకి, P3 ఈక్వల్స్ టు 2.44. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి బార్ అంటారు కదా, 2.4 బార్ ద్వారా P3 ఈక్వల్స్ టు 2.4444. ఓకేనా, ఓకే, మరి ఇలా అయినా చేయొచ్చు. ఎలా అంటే P1 వాల్యూస్ని P2 వాల్యూస్ని నార్మల్గా ఎప్పుడు చేసే మోడల్లో చేసైనా కానీ P1 వాల్యూని పైన ఉన్నాయి, P2 వాల్యూని పైన ఉన్నాయి, సేమ్ P1 ఫస్ట్ ఇటరేషన్లో చేసినవి ఎట్లా వచ్చినాయో అవి తీసుకొని అయినా చేయొచ్చు. తీసుకొని చేస్తే మనకి సబ్స్టిట్యూషన్ చేస్తే చివరికి ఎంత P3 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2.45 క్యాల్సిలో బ్రాకెట్ల మధ్యలో వచ్చింది. అంటే మనకి బార్ తెలుసు కదా ఆ మోడల్ అని అర్థం, 2.45 అని తీసుకోవాలి. ఓకే, మీనింగ్ 4-5 ప్లేసెస్ అనుకున్నాం కాబట్టి పాయింటర్ 5 తీసుకుందాం. ఓకేనా, P3 వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేసినాం మనం. ఓకేనా, మనం ఈ విధంగా P3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోని మీరు నోటిఫికేషన్గా పొందుతారు. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీపింగ్ సైన్ అవుట్.